పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం పన్నును తగ్గించాలని డిమాండ్ చేస్తూ చిలకలూరిపేట పట్టణంలో ఎన్ఆర్టీ సెంటర్ వద్ద ఉన్న పెట్రోల్ బంకు వద్ద టీడీపీ శ్రేణులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఊరటను కల్పిస్తే మరి 16 రాష్ట్రాల్లో వాట్ ట్యాక్స్ ని మరి 7 రూపాయల నుంచి 10 రూపాయల లోపు 16 రాష్ట్రాల్లో మరి వాట్ ట్యాక్స్ ని రద్దు చేయడం జరుగుతా ఉంది. మరి గతంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వంలో 4 రూపాయలు వాట్ ట్యాక్స్ ఉంటే ప్రజల మీద భారం పడకూడదని చెప్పి 2 రూపాయలు వాట్ ట్యాక్స్ ని తగ్గించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి వెంటనే ఆ 2 రూపాయల్ని వాట్ ట్యాక్స్ ని పెంచడం జరిగింది. అంతేకాకుండా రోడ్డు ట్యాక్స్ రోడ్డు సెస్ అని చెప్పి ప్రతి ఒక్క లీటర్కి రూపాయి చొప్పున బాధుడు పెట్టడం జరిగింది. మరి అంతేకాకుండా మనకంటే పెద్ద రాష్ట్రాలైనటువంటి పంచాయతీ కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్టుగా వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే రాష్ట్రాల్లో వ్యాట్ ట్యాక్స్ తగ్గించినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో వెంటనే తగ్గించాలి. 16 రాష్ట్రాల్లో తగ్గించినట్టు వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే అసమర్థ సీఎం అసమర్థ సీఎం అసమర్థ పరిపాలన చేత కాని సీఎం పై ఉన్న వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ ధరలపై ఉన్న వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై ఉన్న వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ పై ఉన్న పరిపాలన చేత కాని అసమర్థ సీఎం డౌన్ అసమర్థ సీఎం తగ్గించాలి. వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే తగ్గించాలి. డీజిల్ పెట్రోల్ పై వ్యాట్ ట్యాక్స్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్టుగా వెంటనే తగ్గించినట్టుగా వ్యాట్ ట్యాక్స్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డౌన్ అసమర్థ సీఎం డౌన్ అసమర్థ సీఎం. డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలి. డౌన్ డౌన్ సీఎం డౌన్ 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 సీఎం డౌన్ డౌన్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్ర పన్నును వెంటనే తగ్గించాలి. అత్యధికంగా వసూలు చేస్తున్న వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే తగ్గించాలి. పెట్రోల్ అసమర్థ సీఎం డౌన్ డౌన్ అసమర్థ సీఎం వర్జిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్జిల్లాలి తెలుగుదేశం పార్టీ తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ ను తగ్గించాలి. డీజిల్ మీద పెట్రోల్ మీద వ్యాట్ ట్యాక్స్ ను 16 రాష్ట్ర డీజిల్ పెట్రోల్ ధరలను 16 రాష్ట్రాల్లో తగ్గించినట్టుగా డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తగ్గించాలి. డీజిల్ ధరలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాట్ ట్యాక్స్ ను తగ్గించాలి. డీజిల్ పెట్రోల్ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాట్ ట్యాక్స్ ను తగ్గించాలి. 16 రాష్ట్రాల్లో తగ్గించినట్టుగా వ్యాట్ ట్యాక్స్ ను ఆంధ్రప్రదేశ్ లో వెంటనే తగ్గించాలి. డీజిల్ పెట్రోల్ డీజిల్ తగ్గించలేని అసమర్థ సీఎం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించలేని అసమర్థ సీఎం అసమర్థ సీఎం తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ట్యాక్స్ ను ప్రభుత్వం వెంటనే తగ్గించాలి. వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే తగ్గించాలి. వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే
డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలి. పెట్రోల్ డీజిల్ రేట్లు వెంటనే తగ్గించాలి. డౌన్ డౌన్ సీఎం డౌన్ 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 సీఎం డౌన్ డౌన్. శ్మశానం ఎదురు సార్, శ్మశానం ఎదురు మా దగ్గర ఏమి ఉండదండి. ఉన్నా సార్ మరి మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. మన అన్ని రాష్ట్రాల వాళ్ళు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా ధరలను తగ్గిస్తూ వచ్చింది, కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం తగ్గించడం లేదు. అంతకుముందు జగన్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ఒక హామీ ఇచ్చారు. ఆ హామీ ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలపై నేను గనక సీఎంగా వస్తే వ్యాట్ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ఏదండి నెరవేర్చడం లేదు. మీ నవరత్నాల మీద దృష్టి పెడుతున్నారు, కానీ ఈ ఆ నవరత్నాలతో పాటు ఈ పెట్రోల్ డీజిల్ ధరలపై కూడా పన్ను వ్యాట్ను రద్దు చేస్తే అది కూడా ఇంకో రత్నంగా చేర్చుకోండి. అలాగే మీరు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల మన రాష్ట్రంలోకి ఎటువంటి పరిశ్రమలు రావు, పరిశ్రమలు ఎవరు ఇవ్వరు తయారు. అలాంటి సిచ్యువేషన్లో మన యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. తర్వాత వ్యవసాయ రంగం, ఇవి పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల అలాగే వ్యవసాయ రంగం కానివ్వండి, లారీ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానివ్వండి, తర్వాత మధ్యతరగతి కుటుంబాలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నాయి. దయచేసి ఇప్పుడైనా మీరు మేలుకొని మీరు ఇచ్చిన హామీనే మేము నెరవేర్చమని అడుగుతున్నాం, కానీ కొత్తగా మేమేమీ అడగడం లేదు. ఏదైతే మీరు పాదయాత్రలో హామీ ఇచ్చారో, దీర్ఘాలు తీస్తూ బాధుడే బాధుడు అనే హామీ ఆ టైంలో అన్నారో, ఆ మాటనే మేము నెరవేర్చమని అడుగుతూ ఉన్నాం. దయచేసి మీరు ప్రజల యొక్క కోరికని మన్నించమని చిలుకలూరుపేట నియోజకవర్గం తరఫున టీడీపీ కార్యకర్తగా అడుగుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్పై దీక్షలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. అంతకుముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ మరి పెట్రోల్ డీజిల్పై భారీ స్థాయిలో రేట్లు పెరిగినాయి, ఇక్కడ బాధుడే బాధుడు కాబట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళి 5 రూపాయల నుంచి 8 రూపాయల దాకా తగ్గిస్తూ ఉన్నారు, అక్కడ పోయి ఆయిల్ నింపుకుంటే మంచిదనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వాళ్ళు అధికారులకు వచ్చిన తర్వాత వ్యాట్ మొత్తం పూర్తిగా ఎత్తేస్తామని చెప్పాడు. మరి మడమ తిప్పం మాట మార్చమన్న నాయకుడు మరి ఈరోజు అనేక రాష్ట్రాల్లో రేట్లు తగ్గిస్తే ఇక్కడ మాత్రం వారు కానీ వాళ్ళ మంత్రిమండలి కానీ ఎవరు రేట్లు తగ్గించే సమస్య లేదని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అయ్యేం చోటు పట్టలేదు నీకు ఎన్సీఆర్కి ఏదో ఒక రకమైన వివాదం తీసుకురావటం, అక్కడ ఇబ్బందులు పెట్టడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్ప వేరే రకమైన ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి. 356 ఆర్టికల్ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని మరి రాష్ట్రపతి పాలన విధించి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పడుతున్నటువంటి రైతులకి, పేద బడుగు బలహీన వర్గాలకి అందరికీ ఉపయోగపడే విధంగా పరిపాలన అందించాలని, అదేవిధంగా కేంద్రం కూడా ఆలోచించి ఎవరైతే తప్పుడు విధానంగా ఉంటున్నారో వాళ్ళని శిక్షించాలని, అంతేకాకుండా ఈ డీజిల్ రేట్లు మరి ఇక్కడ పూర్తిగా తగ్గించేదాకా ఈ కార్యక్రమం చేస్తా చేపడతా ఉంటాం. అంతేకాకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు రాబోతుంది. చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుందండి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ అనాలోచిత నిర్ణయాల వలన రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే మరి చెప్పడానికి కూడా మాటల్లో కూడా మనం చెప్పలేని పరిస్థితి ఉందండి ఈరోజు. మరి ఇష్టం వచ్చినట్టుగా మీరు పాదయాత్రలో మరి ఇష్టం వచ్చినట్టు హామీలు చేసి ఇచ్చేసి మరి వరాలు ఇచ్చేసినట్టు నోరుంది కదా అని, మరి మేము వచ్చాక పెట్రోల్ ధరలు చాలా తగ్గించేస్తాము, డీజిల్ ధరలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే బాధుడే బాధుడు అంటుంది, ఆ బాధుడేదో ఇప్పుడు మీరు బాధుతున్నారు నెత్తి మీద, ఆంధ్ర ప్రజల నెత్తి మీద అందరు కూడా అదే మాట చెప్పుకుంటున్నారు సీఎం గారు. మరి మీరు ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని మరి ఇలాంటి నిర్ణయాలు, తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే